ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి మంతుడానికి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. కుండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగునని ప్రభువా దావీదు మహారాజు మొరపెట్టినటువంటి మొరను నా తండ్రి ఈ దినం మేము మొరపెట్టుచున్నాం. నీ తట్టు కన్నులెత్తి ప్రభు నీ సహాయాన్ని మేము అడుగుచు ఉంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క మండలిక కాలంలో ఉంటున్నటువంటి మేము నా తండ్రి ప్రతినిత్యము నీ యొక్క నా తండ్రి సన్నిధానంలో ఉండి ప్రభువా మేము ప్రార్థిస్తూ మరి ప్రభు నీకు మొరపెట్టుచుండగా మా మొరలను మీరు ఆలకిస్తూ మా ప్రతి అవసరాలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మరి నీ వాక్యము మరి కొద్ది నిమిషంలో మట్టుకు నా తండ్రి మేము నాయన మేము ప్రకటించుచుండగా నీ కృపను మాకు చూపించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. అవును ప్రభు, ఈ ప్రార్థన ఆరంభం నుండి ముగింపు వరకు మీరే మాకు తోడుగా ఉండి నీ కృప చూపించమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినము మనము వాక్య భాగం గమనించినట్లయితే మరి మత్తయి సువార్త 6:14-15 మాత్రం మనము చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడు కొద్ది వాక్యం మన ఆత్మల మేలు నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి క్షమాపణ, మరి క్షమించుట అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి క్షమాపణ, కలవరి క్షమాపణను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అలనాడు గురువారం రాత్రి మరి యొక్క యేసుప్రభుల వారు మరి దుష్టులు, దుర్మార్గులు, మరి క్రూరమైనటువంటి మరి యూదులకు మరి గిసం అనే తోటలో బంధింపబడి రాత్రంతా కూడా మరి శారీరకముగా మానసికముగా వాళ్ళు చిత్ర హింసలు పెట్టినప్పటికీ నోరు తెరవకుండా మరి మౌనముగా ఉన్నటువంటి మరి యేసుప్రభుల వారిని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మరి ఉదయం మరి శుక్రవారం ఉదయ కాలంలోనే మరి యొక్క సైనికులందరూ కూడా తనను సిల్వను మోపిస్తూ ఎరుషలేము వీధుల చుట్టూ మరి త్రింపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మరి గుల్గాతా కొండపైనకు తీసుకెళ్లేంత వరకు కూడా మరి సోలి సోకిపోతూ ఉన్నటువంటి యేసుప్రభుల వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మరి గురువారం ఆ యొక్క రాత్రి అంతా కూడా శ్రమ పెట్టినారు. మరి శుక్రవారం కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు తన యొక్క శరీరంలో నుండి రక్త మంతై కూడా కారిపోయినప్పటికీ ఆయన నడవలేనటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ మరి సిల్వ మరి గొల్గాతాం అనేటువంటి స్థలంలోనికి తీసుకెళ్ళి మరి పాపుల మధ్యలో ఆ దొంగల మధ్యలో ఆయనను సిల్వ వేసినట్లు చూస్తుంటున్నాం. ఆ సిల్వ మీద నుండి కూడా ఆయన ఎంతగానో మరి మానవులమైనటువంటి మన కొరకు మరి క్షమాపణ మరి కోరుతూ మన నిమిత్తమై సిల్వ మీద నుండి మనకు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్షమాపణ అనేది దేవుని యుద్ధ ఉంటుంది. మరి అది దేవునికే సాధ్యమై ఉంటుంది మనల్ని క్షమించడం. మరి అధికారం కలిగినటువంటి మరి దేవుడిగా చూస్తూ ఉంటున్నాం. మరి మనం సువార్తల పాఠంలో మనము చూసినట్లయితే మరి ఏంటంటే మరి పాపములను క్షమించడం అనేది దేవునికి మరి సాధ్యమై ఉంటుంది. మరి కాబట్టి మనము అక్కడ దేవుణ్ణి మన దగ్గరికి రావాలి. ఈ క్షమాపణ అనేది మరి సిల్వ చెంతనే క్షమాపణ మనకు ఉంటుంది. మరి ప్రతి వారు కూడా సిల్వ దగ్గరికి రావాలనే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మొదటి మాటల్లోనే అక్కడ క్షమాపణ మన కొరకు వేడుకుంటున్నాడు. అంత మరి క్రూరాతిక్రూరమైనటువంటి విధముగా తనను బాధ పెట్టినప్పటికీ, గేలి చేసినప్పటికీ, అవమానపరిచినప్పటికీ అక్కడ దేవుడు ఆ మనుషులను వా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించమంటున్నాడు. లూకాసు వార్త 23:34 అక్కడనే మొదటిగానే ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు. మరణ సమయం వరకు కూడా ఈ పాపలమైనటువంటి మనల మన కొరకు మరి క్షమాపణ తండ్రి దగ్గర అడుగుతూ ఉంటున్నాడు. మరి మనల క్షమించేటటువంటి దేవునికి మరి ఏ రీతిగా మనం జీవిస్తూ ఉంటున్నాం. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 9:5-7 కూడా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మరి ఆయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి తీసుకొచ్చినప్పుడు తన యొక్క నీ పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు లేచి మరి వెళ్ళమంటే శాస్త్రులు పరిసయ్యులు అంటున్నాడు. ఈయన క్షమించడం ఏంటి, దేవదూషణ చేస్తున్నారని అక్కడ ఆయన అంటున్నాడు. ఆ యొక్క మనుషుల యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద మనుష కుమారునికి మరి క్షమించేటటువంటి అధికారం ఉందని వారికి మరి తెలియదా,
తెలుసుకోవాలని ఆ వాక్య భాగంలో మనకు ఉంటుంది. మరి క్షమించే దేవుడు, క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మన కొరకు ఆ శిల్వ మరణంలో కూడా మనల్ని క్షమిస్తూ ఉంటున్నాడు. మరి అంతేకాకుండా లూకాసు వార్త 7వ అధ్యాయము మరి 7వ వచనము 48వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అక్కడైతే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. మరి పాపం చేసినప్పటికీ సీమోను మరి కుటుంబంలో ఆయన యొక్క అక్కడికి వచ్చినాడు ఆమె తెలుసుకొని అక్కడ ఆయన వచ్చినప్పటి నుండి మరి యొక్క అత్తరు తీసుకొని తనకు తల మీద పోసి తల వెంట్రుకలతో అంటే కింది వరకు తన కాళ్ళను మరి తల కురులతో తుడుస్తూ అక్కడ ఏడుస్తూ ఉంటున్నటువంటి విషయం, అనగా ఆమె ఎంతగా పశ్చాత్తాప పడిందో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి పాపం ఎంతగా ఒప్పుకుందో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మన యొక్క పాపాలను మనం దేవుని యొక్క పాద సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి అంటాడు అక్కడ. ఆమె ఈ విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైనటువంటి పాపములు మరి క్షమింపబడ్డాయని ఆ వాక్యంలో ఉంటుంది. మరి క్షమాపణ ఎక్కడ దొరుకుతూ ఉంటుంది? శిల్వ యొద్ద దొరుకుతూ ఉంటుంది, దేవుని దగ్గర మనకు దొరుకుతూ ఉంటుందని యొక్క వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనం చదవబడినటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే మీరైతే మీ యొక్క అంటే మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించినప్పుడు మీ యొక్క అపరాధములను పరలోకపు తండ్రి మరి క్షమిస్తానంటున్నాడు. ఇది చాలా కష్టతరమైనటువంటి పనిగా మనం ఈ యొక్క అంటే వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, మరి క్షమాపణ మనం ఈ యొక్క లెంట్ కాలంలో ఉంటున్నటువంటి మనం తప్పకుండా అందరినీ క్షమించే మనసును మనకి రావాలని మరి దేవుణ్ణి మనం వేడుకోవాలా. ఆ క్షమాపణ గుణాన్ని మనకు రావాలి. మరి ప్రేమతో దయతో మరి హృదయపూర్వకంగా మనము వారిని క్షమించాలంటున్నాడు. అలా క్షమించినప్పుడే మరి దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క మరి ఆశీర్వాదములు మనకు వస్తాయని యొక్క వాక్యంలో మనకు మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి యొక్క క్షమాపణ ఎక్కడ దొరుకుతూ ఉంటుందంటే చూడండి, మరి కీర్తనలు 130, 133, 134లో కూడా మనకు అంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనం జీవించినప్పుడు తిరిగి తన యుద్ధకు వచ్చినప్పుడు మనల్ని క్షమించేటటువంటి దేవుడు అని మనకు వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. మరి కాబట్టి యెషయా గ్రంథం 55:7లో కూడా అదే అంటుంది, తన యొక్క దుష్ట తలంపులను మారాలి, తన యొక్క మార్గం అనగా వారి యొక్క నడవడి మార్చుకోవాలి, తిరిగి నా యొద్దకు వచ్చినప్పుడు నేను వారి మీద జాలిపడి వారిని నేను క్షమిస్తానని ఒక వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారి, ఈ లోకంలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి పాపాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చి మన హృదయపూర్వకంగా మనం ఒప్పుకొని ఆ రీతిగానే మన యొక్క సహోదరులను మన యొక్క తోటి వారిని కూడా హృదయపూర్వకంగా మనం క్షమించినప్పుడు మరి దేవుడు మనలా క్షమించి తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మరి ఉండడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. మరి దేవుడు అయితే ఉచితంగా మనల క్షమిస్తూ ఉంటున్నాడు. మనము అదే విధముగా ఉచితంగా మనము ఇతరులను కూడా క్షమించాలని మరి వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి ఇంకంతేకాకుండా మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు మత్తయి వార్త 5:7లో కూడా అంటుంది, మరి కనికరింపబడిన వారు ధన్యులు అంటున్నారు, మరి కనికరమును వారు పొందుదురు. ఎవరైతే కనికరిస్తారో వారు ధన్యులు, వారు కనికరమును వారు పొందుతారు. అలాంటి కనికరం కలిగి జాలి కలిగినటువంటి మనసుతో మనం ఇతరులను క్షమించినప్పుడు ఆ క్షమాపణ మనకు దొరుకుతుందని మరి వాక్యంలో ఉంటుంది. అంతేకాకుండా ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32లో కూడా మనకు అదే మరి ఒక వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. లూకాసు వార్త 18:33లో కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏ రీతిగా క్షమాపణ క్షమాపణ క్షమాపణ, ఇతరులను మీరు క్షమించండి, మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి దేవుని యొక్క దగ్గర మీరు మీ పాపాలను మీరు ఒప్పుకోమంటున్నాడు. ఆ యొక్క క్షమాపణ లేకుండా మన క్రైస్తవ జీవితానికి మరి అర్థం లేదు. కాబట్టి ఆ క్షమాగుణం మనకు ఉండాలి. ఆ క్షమాగుణం మనకు ఉండినప్పుడు నిజంగా దేవుని యొక్క మరి కుమార్తెలంగా కుమారులంగా మనము మరి తీర్చిదిద్దుతూ ఆ దేవుడు ఉంటాడని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి కల్వరిగిరిలో తన ప్రాణము పోయే సమయంలో కూడా మనల్ని క్షమించినటువంటి దేవుడు. మరి కాబట్టి అది మనము జ్ఞాపకం చేసుకొని మనము క్షమింపబడుతూ మరి మన యొక్క తోటి వారిని హృదయపూర్వకంగా మనం క్షమించినప్పుడు మనం కూడా మన పరలోక తండ్రి మనల్ని క్షమించి తాడని యొక్క వాక్యంలో మనకు మరి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్షమాగుణం అనేది ప్రేమతో దయతో హృదయపూర్వకంగా మనం క్షమించి మరి దేవునిలో మనం జీవించే కృపను మనకు అనుగ్రహించాలని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి మొదటి యోహాను 1:9 కూడా ఉంటుంది, ఎందుకంటే మీ పాపాలు అక్కడ ఒప్పుకోండి మిమ్మల్ని పవిత్రపరుస్తానని అంటున్నాడు. కాబట్టి మనం క్షమింపబడాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. తప్పకుండా అది ఒప్పుకున్నప్పుడు మనకు ఆ యొక్క మరి పవిత్రమైనటువంటి
జీవితాన్ని తన యొక్క శిల్వ రక్తం ద్వారా మనలో కడిగి మనలో పవిత్రపరుస్తారని యొక్క వాక్యంలో ఉంటుంది. మరి కాబట్టి ఈ యొక్క క్షమాపణ మనకు రావాలంటే మనం ఇతరులను క్షమిస్తూ మనం క్షమింపబడుతూ పరలోకపు దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవడానికి మరి దేవుడు తన కృపను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవా, నీకే వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా, నీవు మమ్మలను ఉచితంగా క్షమించినటువంటి దేవుడు, మేము కూడా ఆ రీతిగానే నా తండ్రి ఉచితంగా ఇతరులను క్షమించే మనసులను మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, మరి ఇప్పుడైనాను ఇకనైనాను ప్రభా మేము క్షమించే మనసులను మాకు ఇవ్వండి. అవును ప్రభా, మరి ప్రతి బిడ్డలో ఉన్నటువంటి ఆ క్షమా గుణాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్నెంతో బాధ పెట్టిన వారిని, గేలి చేసిన వారిని, అవమానపరిచిన వారిని, నిందించిన వారిని నువ్వు క్షమించినటువంటి దేవుడు. మరి మేము కూడా ఈ లోకంలో అలాంటి వారి మధ్యలోనే మేము ఉంటున్నాం ప్రభువా. మేము కూడా క్షమించే మనసులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రతి వారు కూడా నీ శిల్వ దగ్గరకు వచ్చి అవును ప్రభా, మరి నీ క్షమ, మీరిచ్చేటటువంటి క్షమాపణ వారు పొందుకొని మరి మీరిచ్చేటటువంటి ఇంకా దీవెనలు, ఆశీర్వాదములు వారికి పొందుకొనిలాగున నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, వాక్యం అంతటిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, అవును ప్రభ, ఇంకా ఈ పరిచర్య కొరకు నా తండ్రి మీ, అవును ప్రభ, మరి మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభ, వినిచున్న బిడ్డలను మీరే దీవించి మీరే ఆశీర్వదించమని మా ప్రభైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి.